हेलो वेलकम टू मी एजुकेशन यूट्यूब चैनल स्टूडेंट्स तेलुगु व्याकरण लोनी कर्ता कर्म क्रिया अने कांसेप्ट गुरिंची नेर्चुकोबोतुन्नारम्मा। कर्तने मनं इंग्लिश सब्जेक्ट अनी कर्मने आब्जेक्ट अनी वर्ब ने क्रिया अनी पिलुस्तां। दीनी गुरिंची मनं विवरंगा चूद्दामम्मा। ఇక్కడ మనం చూసుకుంటే గో వెంట్ గాన్ అని రాశాను, స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ అని రాశాను. ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటే తెలుగులో కూడా అర్థమైపోద్ది, అలాగే తెలుగులో తెలిసిన విషయాలు ఇంగ్లీష్లో కూడా అర్థమైపోతాయి. ఒకసారి చూడండి, ఇక్కడ గో అనేది ఏంటి, వెళ్ళటం, వెళ్ళాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. గాన్ అంటే ఇది కూడా V3 అనమాట వెర్బ్. ఓకేనా, స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్, స్లీప్ అంటే పడుకోవటం, స్లెప్ట్ అంటే ఆల్రెడీ పడుకున్నాడని, ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క అంటే క్రియకి ఉదాహరణలు అనమాట, క్రియ యొక్క రూపాలు. ఓకేనమ్మా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్ తో మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఒకే ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. రాముడు అడవికి వెళ్ళాను అన్నాడు. ఇక్కడ రాముడు ఏంటి, కర్త. అడవికి ఏంటి, కర్మ. వెళ్ళను వెళ్ళటం అనేది ఏంటి, క్రియ అన్నమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చూసుకుంటే కర్తని సబ్జెక్ట్ అని, కర్మను ఆబ్జెక్ట్ అని, వెర్బ్నేమో క్రియ అని అంటాం. ఓకేనా, ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోద్దామా మొత్తం కర్త కర్మ క్రియ అని మనం అర్థం చేసుకోవటానికి. ఓకేనా, నెక్స్ట్ తెలుగులో దీన్ని ఏ విధంగా ఉంటుంది క్రమం అనేది, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఉంటుంది, అంటే ఈ కర్త కర్మ క్రియలు అనేవి ఏ ఆర్డర్లో వస్తాయనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూద్దామా, ఇక్కడ చూడండి అమ్మా. తెలుగులో అయితే ముందు కర్త, తర్వాత కర్మ, చివరిలో క్రియ వస్తాయి. ఆర్డర్ నెంబర్స్ కూడా వేసి చూడండి, ఫస్ట్ కర్త, సెకండ్ కర్మ, మూడోది క్రియ వస్తాయి. అందుకు ఉదాహరణ, రాముడు అడవికి వెళ్ళాను అన్నాడు. రాముడు ఏంటి, కర్త సబ్జెక్ట్. అడవి ఏంటి, కర్మ ఆబ్జెక్ట్. వెళ్ళటం ఏంటి, క్రియ వెర్బ్. ఓకేనా, మరి ఇంగ్లీష్లో ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంగ్లీష్లో కర్త కర్మ క్రియ అండ్ రివర్స్లో వస్తుంది, అంటే చివరిలో తెలుగులో చివరిలో ఉన్న క్రియ ఇంగ్లీష్లో మధ్యలోకి వస్తుంది అన్నమాట, సెకండ్ నెంబర్ అయిపోద్ది. ఇక్కడ మూడో నెంబర్, ఇక్కడ సెకండ్ నెంబర్ అయిపోయింది, కర్త క్రియ కర్మ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే, రామ వెంట్ టు ఫారెస్ట్ అన్నాడు. రామ ఎవరు, కర్త. వెళ్ళటం ఏంటి, వెళ్ళటం ఏంటి, వెంట అంటే వెళ్ళటం వెర్బ్, ఫారెస్ట్ అంటే అడవి ఆబ్జెక్ట్ అనమాట. చూసావా, తెలుగులోను ఇంగ్లీష్లోను కర్త కర్మ క్రియలు ఆర్డర్ అనేవి అటు ఇటుగా మారుతాయి. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా కర్త అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుందమ్మా, మిగతాయి మాత్రం అటు ఇటుగా ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతాయి. ఓకేనమ్మా, ఇంతవరకు మీరు కర్త కర్మ క్రియ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారమ్మా. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్లో మీరు ఇంకొక గ్రామర్ నేర్చుకుందరు కానీ, అంటే తెలుగు వ్యాకరణంలో ఉన్న మరొక సబ్జెక్టును కూడా మీరు నేర్చుకుందరు కానమ్మా. అంతవరకు సెలవు, హ్యావ్ ఎ నైస్ డే, బై.